విశాఖ జిల్లా హుకుంపేట మండలంలో గిరిజన మండల సెక్రటరీ కాపుల కృష్ణారావు అక్రమ ఇసుక మాఫియాపై స్పందించారు. ఇష్టానుసారంగా ఇసుక త్రవ్వి అక్రమంగా తరలిస్తున్నారని, దీంట్లో ప్రభుత్వ అధికారుల సహకారం కూడా ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయని తెలిపారు. రాత్రి పగులు తేడా లేకుండా ఇసుకను విచ్చలవిడిగా అక్రమంగా తరలిస్తున్నారని, మండలంలో పలు చోట్ల ఇసుకను త్రవ్వి నిల్వ చేస్తూ అధిక లాభాలు కమ్ముకుంటున్నారని, దీనివల్ల సామాన్య ప్రజలకు కొనుగోలు చేసేందుకు చాలా ఇబ్బందిగా ఉందని, దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకో అక్రమ ఇసుక దందాను అరికట్టాలని, లేని పక్షంలో గిరిజన సంఘం ప్రత్యక్ష దాడులకు పూనుకుని ఇసుక దందాను అరికడతామని హెచ్చరించారు. అలాగే గిరిజన ప్రాంతంలో పలు చోట్ల అక్రమ ఇసుకను తవ్వేందుకు ప్రధాన కారణం అధికారుల నిర్లక్ష్యమేనని, అధికారులు ఈ సమస్య మీద దృష్టి సారించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ఇసుక తవ్వటం వల్ల భూగర్భ జలాలు ఇంకిపోయి నీళ్ల కొరత ఏర్పడుతుందని, రైతులకు నీరు అందకపోవడం వల్ల పంటలు పండే అవకాశం లేదని, వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఇసుక దందాను అరికట్టాలని డిమాండ్ చేశారు. నా పేరు కృష్ణారావు, గిరిజన సంఘం మండల్ సెక్రటరీని. మండల్ కేంద్రంలో విపరీతంగా ఇసుక దంద జరుగుతుంది, దాన్ని అడ్డుకోవాల్సినటువంటి అధికారులు తూతుమంత్రంగా చర్యలు చేపడుతున్నారు. అది కారణంగానే నేడు ఈ ఇసుక మాఫియా అధికంగా జరుగుతుందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఇసుక కావలసిన వాళ్ళకి గగనంగా అవుతుంది. ఇసుక అడ్డదారిలో విపరీతమైనటువంటి రేట్లు కమ్ముకుంటున్నారు. వీటిని సామాన్య ప్రజలకు అందడానికి చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఇసుక ప్రతి గిరిజనుడికి అందుబాటులో తేవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అక్రమ ఇసుక దందని అరికట్టాలి. లేని పక్షంలో గిరిజన సంఘం ప్రత్యక్ష దాడులకు పూనుకొని ఇసుక దందని మేమే అరికట్టడానికి ముందుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అలాగే గిరిజన ప్రాంతంలో ఎక్కడికక్కడ ఇసుక రీచ్లు యథేచ్ఛగా పర్మిషన్లు లేకుండా వారు కొనసాగించడం గల ప్రధాన కారణం అధికారుల నిర్లక్ష్య వైఖరి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా అధికారులు దాని మీద దృష్టి సారించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇసుక అక్రమ దంద కారణంగా ఈ భూగర్భ జలాలు ఇంకిపోయి తీవ్ర నీళ్ల కొరత ఏర్పడుతుంది, వ్యవసాయానికి నీళ్లు అందకపోతుంది, డాములు కూడా ఇంకిపోతుంది. వీటన్నింటినీ దృష్టి పెట్టుకొని అధికారులు ఇసుక దందాన్ని అరికట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.